ప్రతి విషయంలో మన గ్రామస్తులందరితో కలిసి
నేను మీ మధ్యలో ఉన్నా. గౌరవ పార్టీ అధినేత కేసీఆర్ గారు సంజయ్ మళ్ళా నువ్వే పోటీ చేయాలి, పోయిన ఎలక్షన్ లో కొద్దోటతో తోడిపోయినావు, నువ్వు మన కవితక్క గారి సహకారంతో ఇక్కడ చెరువులకు డబ్బులు పెట్టించినావు, సిసి రోడ్లు చేయించినావు, కరెంట్ వచ్చేలాగా సబ్స్టేషన్ చేయించినావు, మరి ఇవన్నీ చేయించినావు కాబట్టి ఎంత ఉన్నావు, ప్రజల మధ్యలో ఉన్నావు, నువ్వు పోటీ చేయాలన్నారు. మరి నేను మీ అందరిని వేడుకుంటున్నా, నేను గత 4 సంవత్సరాల్లో మీ మధ్యలో దాదాపు 70-80 సార్లు మీ ఇంటికి వచ్చిన, రెడ్డి సంఘంకి వచ్చిన, యాదవ సంఘంకి వచ్చిన, ఇక్కడ అక్కడ కాదన్నట్టు ప్రతి కానికి మీ ఇంటికి వచ్చిన, ఎన్నో అక్కల మా గంగా ఇంటికి కొంత ఆడపోయిన పెట్టారు, అటు ఎస్టీ కాలేజీలో పోయినా తిన్నాం, ఎన్నో అక్కల పోయినాం. మరి మీ అందరిని నేను వేడుకుంటున్నా, రేపు జరగబోయే ఎలక్షన్ లో నేను పోటీ చేస్తా ఉన్నా, గత ఎలక్షన్ లో ఓటు పైన మీ అందరినీ ధన్యవాదాలు, థ్యాంక్ యూ. మరి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా, వచ్చే ఎలక్షన్ లో శుక్రవారం నాడు జరిగే ఎలక్షన్ లో పోలింగ్ నాడు మీరందరూ కారు గుర్తుపోయి ఓటేసి నన్ను గెలిపించవలసిందిగా మీ అందరిని మనం చేస్తా ఉన్నా. మరి ముఖ్యమంత్రి గారు నాకు 100 మంది సైనికులు కావాలంటున్నారు, ఆ 100 మంది ఎమ్మెల్యేలు ఆ సైనికుడిగా నన్ను ఒక్కరిని పంపవలసిందిగా ఇటుకాల గ్రామ ప్రజలను, రైతులను, మైనారిటీ సోదరులందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. ఒకసారి కారు గుర్తు కేసులందరూ చేరారు, కారు గుర్తుకే మరి నేను గుర్తు బతుకమ్మలు చేసుకొని, కోలాటాలు చేసుకొని, అందరు ఒకే రంగు చీరలు కట్టుకొని మా ఆడబిడ్డలు చాలా మంది వచ్చిండ్రు, చాలా కష్టపడ్డారు. మీ అందరికి కూడా పేరు పేరున నమస్కారం. అదేవిధంగా మా అన్నలు గంగపుత్ర సోదరులు వల పట్టుకొని వచ్చిండ్రు, యాదవ సోదరులు వచ్చి గొర్రె పిల్లలు ఇచ్చిండ్రు, మిగతా అన్ని సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు వారందరు కూడా ఇక్కడికి వచ్చిండ్రు, వారందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇటుక్యాలకు సంబంధించి మీరు చూసినట్టయితే నేనైనా డాక్టర్ సంజయ్ కుమార్ గారైనా ఇటుక్యాలకు ఇదివరకు నేనైతే 2 సార్లు వచ్చిన, సంజయ్ అన్న అయితే ఎన్నిసార్లు వచ్చిండో లెక్క ఉండదు కావచ్చు, మరి అన్నిసార్లు ఇటుక్యాలకు వచ్చుడు పోవుడు, ఆపతున్నా సంపతున్నా మీ మధ్యలో వచ్చి మీకోసం ఏం పని ఉన్నా కూడా నా దగ్గర నిలబడి చేయించుకున్నారు. మరి అట్లా చేయించారు కాబట్టి ఇవాళ ఇటుక్యాలలో దాదాపు 11 కోట్ల రూపాయల పైబడి పనులు మనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా చేసుకోవాల్సిన పనులు కూడా ఉన్నాయి, కొన్ని మనము చేసుకునే పనులను కూడా నాకు ఇక్కడ నాయకులు చెప్పిండ్రు, నా ఇవన్నీ చేసినాయి, తర్వాత చేయాల్సిన ఇంకా కొన్ని చెప్పిండ్రు. ఒకటి మోడల్ స్కూల్ రోడ్ నిర్మాణం చేయాలి, జిల్లా పరిషత్ పాఠశాలలో తరగతి గదులు కావాలి, ఇంకా కొన్ని సీసీ రోడ్లు కావాలి, ఇప్పటికే చాలా పెట్టుకున్నాం సీసీ రోడ్లకు, కానీ సీసీ రోడ్లు ఇంకా కొన్ని కావాలి, చెక్ డ్యాంలు కావాలని చెప్పి ఇంకోటి చెప్పడం జరిగింది. మన ఎస్సీ కాలనీ నుండి ఒడ్డెర కాలనీ వరకు రోడ్డు నిర్మాణం, తారు రోడ్డు కావాలని అన్నారు, అదొకటి. పెద్దవాగు మాటు నిర్మాణం, తర్వాత పెద్దవాగు నుండి లక్ష్మీసాగర్ వరకు సిమెంట్ లైనింగ్ ఒకటి కావాలి, తర్వాత చిన్నవాగు నుండి లక్ష్మీసాగర్ వరకు తర్వాత సిమెంట్ లైనింగ్ ఒకటి, ఎస్ఆర్ఎస్పి కాల్వతోని మన చెరువు నింపడం ఒకటి, ఇటువంటి కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు చెప్పారు. ఇవి కాకుండా అన్ని కుల సంఘాలకు దాదాపుగా భవనాలు ఇదివరకే ఇచ్చినాం, ఇంకా కూడా ఇవ్వాల్సిన ఏమన్నా ఉంటే అవి కూడా పెండింగ్ ఉన్నాయి కూడా తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని మరి పెద్దలందరికీ, గ్రామస్తులందరికీ కూడా మనవి చేసుకుంటూ ఈరోజు మీ దగ్గరికి వచ్చినటువంటి సందర్భం మీ అందరికి కూడా తెలుసు. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి, ఈ ఎన్నికలలో మరి టిఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థిగా డాక్టర్ సంజయ్ కుమార్ గారు నిలబడ్డారు, మంచి వ్యక్తి, డాక్టర్గా మంచి పేరున్నటువంటి వ్యక్తి, సమాజంలో సేవ చేసి ముందుకెళ్లాలనే ఆలోచనతో పనిచేస్తున్నారు. మీరే ఒక్కసారి ఆలోచించాలి, పోయినసారి చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయినారు, ఓడిపోతే ఎవరైనా కూడా కాడి కింద వారేసి ఇంట్లో కూర్చుంటారు, కానీ సంజయ్ అని అట్లా కూర్చోలే, 4.5 ఏళ్ళు నిరంతరం ప్రతి గ్రామానికి తిరుగుతూ పనులు ఏమన్నా ఉంటే నన్ను తప్పకుండా చేయాలని చెప్పి వెంటబడి చేపించిండ్రు. పదవి లేని నాడే అంత బాధ్యతగా పనిచేసినటువంటి వ్యక్తి, మీ అందరూ దయతలిచి మరి పదవి ఇస్తే తప్పకుండా ఇంకా పెద్ద ఎత్తున మీకు సేవ చేస్తారనే విశ్వాసం, నమ్మకం నాకున్నది. అందుకే డాక్టర్ సంజయ్ అన్నకు కారు గుర్తు మీద ఓటేసి గెలిపించమని విజ్ఞప్తి చేయడానికి నేను ఇటుక్యాల రావడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ పోయిన 4.5 ఏళ్లలో మనం ఏం చేసుకున్నామో రేపటినాడు మళ్ళా అధికారంలోకి వస్తే ఏం చేస్తామో కూడా చెప్పాలి. ఇవాళ ముందు మనము పెన్షన్లు ఇచ్చుకుంటున్నాం, ఇప్పటికే మన గ్రామంలో దాదాపుగా
13,74 అంటే 1,400 పెన్షన్లు మన ఇటిక్యాల గ్రామంలో ఇచ్చుకుంటున్నాం. మీ అందరికీ కూడా గుర్తుండి ఉంటుంది, 4 ఏళ్ల కిందట తెలంగాణ రాకముందు ఇన్ని పెన్షన్లు అయితే ఇటిక్యాలలో రాలే, అవునా కదా? వచ్చినా ఇనిగానం రాలేదు. అయితే కేసీఆర్ గారికి ఎంత చేసినా తృప్తి ఉండదు. ఇప్పుడు ఆయన ఆలోచన ఏంటంటే, ఇప్పుడు 65 ఏళ్ల పైబడిన వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నాం, దాంతోని మనకు 1,400 వస్తున్నాయి, రేపటి నాడు 58 ఏళ్ల నుండే పెన్షన్లు ఇవ్వాలనే నిర్ణయం కేసీఆర్ గారు చేయడం జరిగింది. దాంతోని ఇంకా చాలా మందికి కూడా పెన్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకటి, రెండు, ఇవాళ మనం 1,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాం, రేపు మీ దయతోని గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తాం, వచ్చిన తర్వాత 2,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నామని చెప్పి మీ అందరికీ సంతోషంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కొత్తగా 60-70 ఏళ్ళ ఎన్నడూ ఏ సర్కారు కూడా రైతుకు పట్టుమని ఒక రూపాయి ఇవ్వలేదు. ఇవాళ కేసీఆర్ గారు వచ్చిందంటే ఎరువులు టైంకి ఇచ్చుడు, విత్తనాలు టైంకి ఇచ్చుడు, రైతులకు పెట్టుబడి ఇచ్చుడు, దాంతోపాటు 24 గంటలు మీకు ఎక్కడ ఎప్పుడు పోయినా కూడా కరెంటు ఉచితంగా వస్తున్నది మీ అందరికి కూడా తెలుసు. మా అక్క చెల్లెళ్ళకు కూడా తెలుసు ఇన్ని రైతు కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. అంతకుముందు రాత్రిపూట మన అన్న వాళ్ళు కరెంటు పెట్టడానికి బయటకు పోతే, పొలానికి మోటార్ పెట్టడానికి పోతే మనకు భయం ఉంటుండే, ఏడ పాము కుడుతుందో తేలుగుడుతుందో కాల్జారి పడతాడో ఏమవుతుందో ఏం కథనో అని ఇంటికి వచ్చేదాకా రందే ఉంటుండే. ఇవాళ ఆ పరిస్థితి లేదు, ఆ విషయం మీ అందరికి కూడా తెలుసు. మరి అది ఎట్లా సాధ్యమైనది? 24 గంటలు ఉచితంగా రైతు కరెంటు ఎట్లా ఇస్తున్నారు? ఇవాళ 60-70 ఏళ్ళు ఇవ్వలేదు. ఇవాళ ఇస్తున్నారంటే ఒకటే ఒక కారణం, మీ బిడ్డ, మీ కష్టాలు తెలిసినటువంటి బిడ్డ, తెలంగాణ అంతా బాగుండాలనుకునే బిడ్డ ఇవాళ అక్కడ అధికారంలో ఉన్నారు కాబట్టి ఇది సాధ్యమవుతా ఉన్నది. మరి రైతన్నల కోసం ఎంత చేసినా కేసీఆర్ గారికి తృప్తి ఉండదు. ఇవాళ ఎకరానికి 4,000 ఇస్తున్నాం మనం, అంటే సంవత్సరానికి 8,000. వచ్చేసారి మీ దయతో గెలిచి అధికారంలోకి వస్తే ఎకరానికి 5,000, అంటే సంవత్సరానికి 10,000 రైతు బంధు ఇద్దామనే నిర్ణయాన్ని కూడా కేసీఆర్ గారు చేయడం జరిగింది. మరి దీంతో పాటు మనం నెక్స్ట్ ఆలోచించుకోవాల్సింది, ఇవాళ ఏమాత్రం భూమి లేని వాళ్ళు, ఏమాత్రం ఆధారం లేని వాళ్ళు, భూమి ఉన్న వాళ్ళకి ఎంతో కొంత వస్తున్నది ప్రభుత్వం నుండి, ఏమాత్రం ఆధారం లేదు, ఏమాత్రం భూమి లేదు, మరి అటువంటి వాళ్ళకి మనం ఏం చేద్దాం? అన్ని కులాలలో ఉన్నారు పేదవాళ్ళు, వారందరి కోసం ఎట్లా అనేటటువంటి ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిండ్రు. దాంతో ఏం చేసిండ్రు, బీసీలకు, ఎంబీసీలకు, ఎస్సీలకు ఈ ముగ్గురికి కూడా బ్యాంకుతోని సంబంధం లేకుండా మంచిగా పెద్ద ఎత్తున రుణాలు డైరెక్ట్గా ప్రభుత్వం నుండి ఇచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేసిండ్రు. ఏదో ఒక వ్యాపారం మనం అనుకునేటటువంటి అంశం దేనికైనా కూడా ప్రభుత్వం నుంచి రుణం తీసుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఉండడానికి ఇల్లు లేదు, అత్యంత దయనీయ పరిస్థితులలో ఉన్నాం. మరి వారికి దాదాపు 2 లక్షల రూపాయల వరకు కూడా బ్యాంకుతో సంబంధం లేకుండా ప్రభుత్వం నుంచి రుణం ఇచ్చేటటువంటి ఏర్పాటు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారని మీ అందరికీ నేను సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను. మరి దాంతోపాటు మా అక్క చెల్లెలు అందరూ ఉన్నారు ఇక్కడ, మనందరికి ఒకటే రంది ఉంటుంది. ఏం రంది? సొంతం ఇల్లు ఉండాలి మనకు. కొంతమందికి ఏమో ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏమో జాగా ఉండి ఇల్లు కట్టుకోలేని వాళ్ళు ఉన్నారు. దీనికోసం కూడా ప్రభుత్వం ఆలోచన చేసింది, సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకోలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం మనం డబుల్ బెడ్రూమ్ పథకం పెట్టినాం. ఆ డబుల్ బెడ్రూమ్ ఒకటి కడితే ఎంత డబ్బులు అవుతుందో, మరి సొంతం జాగా ఉన్న వాళ్లకు అదే డబ్బులు బ్యాంకులో వేయాలనేటటువంటి నిర్ణయం ప్రభుత్వం చేసింది. దాంతో మీరు ఉన్న దగ్గరనే ఇల్లు కట్టుకునేటటువంటి అవకాశం ఉంటుంది. మరి మా అక్క చెల్లెలకు ఒకటి చెప్పాలి, అంతకుముందు కూడా కొన్ని ప్రభుత్వాలు జాగా ఉంటే మనకు లోన్లు ఇచ్చినాయి. ఎట్లా ఇచ్చినాయి? మొత్తం 70,000 ఇస్తే 20,000 మనం సొంతం వేసుకోవాలి, 50,000 బ్యాంక్ కోడ్ లోన్ ఇవ్వాలి. ఆ ఇచ్చిన దాంట్లో కూడా ఏమైతుండే, ఎప్పుడన్నా ఒక కిస్తు మనం కట్టకపోతే ఆ బ్యాంక్ కోడ్ రావాలి, మన దర్వాజా వీక్కొని పోవాలి, అటువంటి పరిస్థితి ఉండే. రేపు అట్లా ఉండదు. ఇప్పుడు కేసీఆర్ గారు ఇచ్చేది ఎట్లా అంటే, ఎట్లయితే రైతు బంధు చెక్కు డైరెక్ట్గా రైతుల అకౌంట్లోకి వస్తుందో, ఎట్లయితే కళ్యాణ లక్ష్మి చెక్కు డైరెక్ట్గా పిల్ల అకౌంట్లోకి వస్తుందో, ఎట్లయితే మన పెన్షన్లు డైరెక్ట్గా మీ అకౌంట్లోకి వస్తున్నాయో, అట్లా జాగా ఉండి ఇల్లు కట్టుకోలేని వాళ్ళకు కూడా వస్తుంది. దాంతోపాటు మా డాక్టర్ సంజయ్ అన్న ఈ 4.5 ఏళ్ళ చేసిన మంచి పని ఏంటంటే, ప్రతి గ్రామంలో కూడా ఎక్కడెక్కడ ప్రభుత్వ జాగా ఉందో వాటి అన్ని ఎమ్మెల్యే గారు జీవన్ రెడ్డి గారు ఉన్నారు, మీకు తెలుసు. వారి చేతిలో అధికారం ఉంటే వారు ఎక్కడ పెట్టింది డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అంటే, ఎక్కడెక్కడైతే జాగలు లేవో ఊర్లలో అక్కడెక్కడ పెట్టిండు ఆయన. అంటే ఇల్లు కట్టొద్దు అనే ఉద్దేశంతో ఇంకొక 1,000 ఇండ్లు కనీసం శాంక్షన్ కూడా చేయలేదు. ఇప్పుడు మీ దయతోని తప్పకుండా డాక్టర్ సంజయ్ కుమార్ గారు మళ్ళీ ఎమ్మెల్యే మీ దగ్గరకు వస్తారు,
వచ్చిన తర్వాత ఇదే ఇటిక్యాలలో ప్రభుత్వ భూమి ఉంటే సరే, లేకపోతే కొనైన ప్రభుత్వ భూమిని ఇండ్లు లేనటువంటి వాళ్ళు, జాగలేనటువంటి వాళ్లకు సంపూర్ణంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం చేసి ఇచ్చే బాధ్యత నాది అని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ విషయాలన్నీ కూడా మీరు గమనిస్తున్నారు. ఈ ప్రభుత్వం ఏం చేసే ప్రయత్నం చేస్తుందో మీరు గమనిస్తున్నారు. ఇక్కడ మా అక్క చెల్లెలు చాలా మంది ఉన్నారు, మీ అందరికీ నేను ఒక మాట చెప్పాలి. అంతకుముందు మనకు సుస్థ అయితేనో, ఇబ్బంది అయితేనో, లేకపోతే మన ఇంట్లో ఒక ఆడపిల్ల గర్భవతి ఉంటే సర్కారు దవాఖానకు పోవాలంటే భయపడుతుంటాం మనం. పోతే సక్క చూస్తారో లేదో అని చెప్పి మనం ప్రైవేట్ హాస్పిటల్కి పోతుంటాం. ఆ పరిస్థితి మీ అందరికీ తెలుసు. కానీ ఇవాళ ఏంటి పరిస్థితి? మన ఇంట్లో ఆడబిడ్డ గర్భంతో ఉంటే ఫోన్ చేస్తే, అమ్మ ఒడి వాహనానికి 102 ఫోన్ చేస్తే అంబులెన్స్ వస్తుంది ఇంటి దాకా, ఎక్కించుకుంటుంది, తీసుకపోతుంది, హాస్పిటల్లో డెలివరీ చేపించి మగపిల్లగాడైతే 12,000, ఆడపిల్ల అయితే 13,000 బ్యాంకులు వేసి చేతిలో ఒక కేసీఆర్ కిట్టు పెట్టి ఇంటి దాకా మేనమామ దిగబెట్టినట్టు దిగబెడుతుంది. మీ అందరు చూస్తున్నారు కదా, గమనిస్తున్నారు కదా. మరి ఆ కేసీఆర్ కిట్టు చూసిరా, ఎవరన్నా చూసిరా ఏమేమి ఉన్నాయి? అందులో తల్లికి కావాల్సిన వస్తువులు, పిల్లకు కావాల్సిన వస్తువులు, నూనెలు, సబ్బులు, దోమతెర, అన్నిటికన్నా ఎక్కువ పిల్లనో పిల్లగాడో ఏడిస్తే ఊపడానికి గలగల కూడా ఉండాలి, అవునా కాదా? అంటే ఇంత ఆలోచన ఒక పేదవాడి కోసం, మనం ఆడబిడ్డల కోసం చేసేటటువంటి కార్యక్రమంలో ఇంత ఆలోచన ఇవాళ ఈ ప్రభుత్వం పెడుతుంది. కాబట్టి మీరందరూ కూడా గమనించుకోవాలి. అన్నం ఉడికిందా లేదా అంటే ఏం చేస్తామక్క? ఒక్క మెతుకు పట్టుకొని చూస్తాం. ఇవాళ కేసీఆర్ గారు మన కోసం పనిచేస్తుండా లేదా తెలియాలంటే ఈ ఒక్క పథకం చూస్తే మీకు తెలిసిపోతుంది అమ్మఒడి, వేరే చూసే పనే లేదు. కానీ దాంతోపాటు ఇంకా చాలా చేస్తున్నాం. ఇక నేను చెప్పుకుంటా పోతే గిన్నే ఉంటాను, ఇక మళ్ళీ పోయేదే ఉండదు వేరే ఊరికి, మీ అందరికీ తెలుసు. అయితే మా ఆడబిడ్డలు ఇంత పెద్ద ఎత్తున ఉన్నారు కాబట్టి ఇంకొక విషయం చెప్తా. డ్వాక్రా గ్రూప్లలో ఉన్న ఆడబిడ్డలందరికీ ఇవాళ ఏం జరుగుతున్నది, మనకు మన గ్రూప్లో 10 మంది ఉంటాం, 10 మంది ఉంటాం, 100,000 రూపాయలు మనకు డబ్బులు వస్తే మనిషికి 10,000 పంచుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం ఎక్కడోళ్ళం అక్కడ, మళ్ళీ నెలగానే ఆ 10,000 బ్యాంకు గడుతున్నాం. మనం మంచోళ్ళం, తీసుకున్న అప్పు వెంటనే కట్టేస్తాం. కానీ ఆ డబ్బుతోని మనకు సంపద వస్తలేదు. తీసుకున్నాడు కట్టుడు ఇదే అవుతుంది, ఏమొస్తలేదు. దానికి కేసీఆర్ గారు ఆలోచన చేశారు. ఏమని? మన ప్రాంతంలో పండేటటువంటి పంటలు మన ఆడబిడ్డలకే ఇచ్చి దాంతో వస్తువులు తయారు చేయించి అవి రాష్ట్రమంతా దేశమంతా అమ్మే విధంగా మంచి కార్యక్రమాన్ని కూడా రూపొందించారు. దాంతో ఏమవుతుంది, మన చేతిలో ఇంకో 10 రూపాయలు వస్తాయి. అంటే ఉన్న కాడనే, ఉన్న ఊర్లోనే మనకు సంపద రావాలి. ఇవాళ మన గొల్లకుర్మ సోదరులకు గొర్రెలు ఇచ్చేది ఎందుకు? వాళ్ళు ఉన్న కాడనే వాళ్ళు చేసే పనులనే ఇంకొంత అదనంగా సంపాదించుకోవాలి. గంగపుత్రులకు ముదిరాజులకు చేపలు ఇచ్చేది ఎందుకు? వాళ్ళు ఉన్న కాడ వాళ్ళు చేసే పనుల ఇంకొంత సంపాదించు. అట్లా రేపటినారు మన ఆడబిడ్డలకైనా, ఇంతకుముందు నేను చెప్పినట్టు లోన్లు ఎస్సీలకైనా బీసీలకైనా ఇచ్చేది ఎందుకు? ఉన్న ఊర్లో చేసే పనిలో ఇంకొంత ప్రభుత్వం మీకు అండగా ఉండాలి, ఉన్న కాడ పైస ఉట్టియాలనేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి మా డ్వాక్రా ఆడబిడ్డలు, వేరే పార్టీ వాళ్ళు వస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మీకు చాలా విషయాలు చెప్తున్నారు. మేము సందమామ తీసుకొచ్చి మీ మహిళా భవనం బిల్డింగ్ ముంగట పెడతాం, మీరు మాకే ఓటేయండి అంటున్నారు. అయితే మీకు ఒక కథ చెప్పాలక్క, ఇంకా లేదు, పత్రం లేదు, అవగాహన లేదు, ఆలోచన లేదు, ఇలా చెప్తే రేపు చేస్తామా లేదా అన్న సోయి లేదు, ఏది పడుతుంది అది చెప్తున్నారు. మీకొకటే నేను విజ్ఞప్తి చేసేది గమనించండి. ఎవరు మాటలు చెప్పి తెల్లారు కనపడకుండా పోతారు, ఎవరు చెప్పిన పని చేస్తారనే విషయాన్ని దయచేసి మీరందరు గమనించండి. మరి ఇలా హైదరాబాద్ కేంద్రంగా రాజకీయం నడుస్తున్నది. ఇదే కాంగ్రెస్ పార్టీలో మళ్ళా చంద్రబాబు నాయుడు వెనక దర్వాజకి వెళ్ళి వచ్చిండు, పొత్తు పెట్టుకున్నాడు. మరి ఆయన్నేమో మనకు నీళ్లు రానియడట, నీళ్లు రానియడట, మనకి ఏమి పని జరగదు తెలంగాణలోని ఉత్తరాలు రాస్తాడు ఢిల్లీకి, ఇక్కడికి ఇటుక్యాలకు వచ్చేమో ఓటు అడుగుతాడు. అంటే ఎట్లా కనపడతానా మన ఇటుక్యాలలో? మన నెత్తి మీద కొడతాడు, మన పొట్ట మీద కొడతాడు, మనమేమో ఓటు ఆయన కొట్టానట. మరి ఇక కొడదామా వద్దా అన్నది మీరు ఆలోచించుకోండి అక్క. ఇక నేను పెద్ద వేరే ఎక్కువ చెప్ప మీకు. ఇగో మళ్ళీ ఇదో కథ పెట్టిరు, ఇక్కడ జీవన్ రెడ్డి గారు సీనియర్ ఎమ్మెల్యే గారు, ఆయన ఏం చేస్తాడు? ఇక అర్థమైంది, ఎక్కడికి పోయిన ఆడబిడ్డలు మూతి ముడిచిర్రు, నాకేం పెద్ద పట్టించుకుంటట్లేదని జీవన్ రెడ్డి గారికి అర్థమయ్యి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇగో రైతన్నలు అందరినీ భయపట్టిస్తున్నారు. ఈసారి మీకు ఎస్ఆర్ఎస్పీ నుండి నీళ్లు రావు, నీళ్లు లేవు అని చెప్తున్నారు. ఇది నా మాట కాదు, కేసీఆర్ గారి మాటగా మీకు చెప్తున్నా. ఎస్ఆర్ఎస్పీలో కావలసినన్ని నీళ్లు ఉన్నాయి, ఇటిక్యాలలో ప్రతి ఎకరానికి కూడా నీళ్లు వస్తాయి, మీరు బాధపడద్దు భయపడద్దు అని కూడా మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇక ఆఖరు ఒక ముచ్చట చెప్పి నేను బంద్ చేస్తా. మీరందరు మీటింగ్ కాడికి వెళ్ళి ఇంటికి పోని, చక్కగా
ఇంటికి పోయినాక స్విచ్ చేయండి, బుగ్గ ఎలిగితే సంజయ్ అన్న కోటేయండి, లేకపోతే మీ ఇష్టం, ఇక వేరే ఆలోచనే లేదు. ఓకేనా? అంతేనా? అంతేనా? థ్యాంక్ యూ. మరి మీ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. మనదేం గుర్తు, మనదేం గుర్తు.